యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు యొక్క కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడుతున్నారు అని మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం దేవాది దేవునికే కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, మాతో మా ప్రభా, నీ యొక్క గొప్ప రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచు దేవా తండ్రి. నీ కార్యం జరిగించి గత వారమంతా కాచి కాపాడి పరిశుద్ధాత్మదేవ, నీ కృపలో నిలబెట్టి తండ్రి ఈ యొక్క వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా, నీకు ఓట్లాది కృతజ్ఞతలు. ప్రతి ఒక్క భయం నుంచి, ప్రతి ఒక్క ఆపద నుంచి కాచి కాపాడి నిలబెట్టావయ్యా. ఆశ్చర్యకరుడ, ఈ వారం కూడా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని నీ బిడ్డలైన వారు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ దేవా నీ సన్నిధిని అనుభవించాలి. నీ యొక్క ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి దేవా. నా యొక్క మాటలు కాదయ్యా, నీ కేవలం నీ మాటలు మాట్లాడడానికి సహాయం దయచేసి నీ యొక్క ఆత్మతో నింపి నన్ను నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నిలబెట్టి నీ కృపలో వర్ధిల్లింపచేయండయ్యా. కేవలం నీ నామాన్ని మహిమపరచుకోదేవా. నువ్వే సహాయమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశం కీర్తనలు 3:2. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. మరొకసారి చదువుదామండి. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. ఈ వారం మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏమిటో తెలుసా? యేసయ్య, ఆశీర్వదింపబడిన సమస్యలను ఎదుర్కొంటున్నాను. యేసయ్య, నేను ఆశీర్వదింపబడినా కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాను. అవును కదా అండి, మనము ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడతాం. ప్రభా, నాకు ఈ యొక్క ఆశీర్వాదం కావాలి, ఈ ఉద్యోగం కావాలి, ఈ విధంగా ఆర్థికంగా ఈ యొక్క స్థితి కావాలి, ఈ యొక్క కుటుంబ స్థితి కావాలి, ఈ విధంగా ఉండాలి అని మనము ఆశీర్వాదాన్ని దేవుడి దగ్గర అడిగి మనం పొందుకుంటాం. అవును, అది దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రమే. మనల్ని ఆశీర్వదిస్తున్నాము అంటే అది కేవలం దేవుడి కృప మాత్రమే. మనం ఆశీర్వదింపబడ్డాము అంటే అటువంటి ఆశీర్వదింపబడిన మనము ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంలో మనం ఉంటూ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం కదా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి. మనము కొంతమంది, మనము ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఆశీర్వదింపబడ్డామే, దేవుడిని అడిగి నేను ఆశీర్వాదం పొందుకున్నాని, దేవుడి చిత్తంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాని, కానీ ఆ ఆశీర్వాదంలో కూడా నాకు ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయేమిటి అని ప్రశ్నతో ఉన్న వారితో, మనందరితో ఆ గొప్ప దేవుడు మాట్లాడుతున్నారండి. అవును, మనం చదివిన వాక్యంలో కీర్తనలు 3:2 లో చదివిన వాక్యంలో దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అని దావీదు చెప్తున్నారు. అక్కడ ఈ యొక్క పరిస్థితిలో దావీదు మాట అంటున్నారు తెలుసా అండి? దావీదు హెబ్రోన్లో ఉన్న యూదా వారందరి మీద రాజుగా అభిషేకింపబడ్డారు. అంటే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని దావీదు పొందుకున్నారు. దావీదు పొందుకున్న తర్వాత తను పరిపాలిస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మిగతా 10 గోత్రాలైన ఇశ్రాయేలు ప్రజలందరూ తన కుమారుడైన అబ్షాలోము వైపు ఉన్నారు అని, వారికి ఆ యొక్క కుమారుడికి భయపడి ఒక రాజుగా ఉన్న దావీదు ఏం చేశారో తెలుసా?
పాదరక్షలు లేకుండా మనం చూస్తే 1 సమయలు 15 అధ్యాయంలో మనం స్పష్టంగా చదవచ్చండి, పాదరక్షకులు లేకుండా ఆ యొక్క కుమారుడికి భయపడి ఒక రాజు 600 మంది మేము నీతోనే ఉంటామని చెప్తే వారితో అరణ్యంలోనికి పారిపోయాడండి ప్రాణభయంతో. ఆ పరిస్థితిలో దావీదు పలికిన మాట ఏమంటే, అతనికి యెహోవా వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని చెప్పువారు అనేకులు. చూసారా, దావీదుకి ఆశీర్వదింపబడినా కూడా తన సమస్యలు ఎదుర్కొన్నాడు. భయముతో, ప్రాణభయంతో అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. ప్రాణభయంతో గుహాలలో అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. అతను ఒక రాజు అయినా కూడా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడే తన విషయంలో జోక్యం చేసుకుని తన కుమారుడు అబ్షాలోము చనిపోయిన తరువాత మరలా తిరిగి వచ్చేటట్లు దేవుడు చేశాడు. నువ్వు ఆశీర్వదింపబడినా కూడా సమస్యలను ఎదుర్కొంటున్నావా? అది నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఇది దేవుడి చిత్తంలో ఉన్న ఆశీర్వాదంనే నేను అనుభవిస్తున్నాను, దేవుడి చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను, మరలా సమస్యలు ఎదురవుతున్నాయి ఏంటి అని అనుకుంటున్నావా? ఆ సమస్యలు ఎందుకో తెలుసా? మరిని ఇంకా గొప్ప ఆశీర్వాదంలోనికి, మనని ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి. అప్పుడు అబ్షాలోము చనిపోయిన తర్వాత మరలా దావీదు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? మరలా 10 గోత్రాలు అంటే ఇశ్రాయేలులందరి మీద, ఆ 12 గోత్రాల మీద దావీదు రాజుగా చేయబడ్డారు. చూసారా, మనము ఆశీర్వాదం పొందుకున్నాం, దేవుడి చిత్తానుసారంగా సమస్యలను ఎదుర్కొంటున్నామా? ఎందుకు అంటే ఆ సమస్యల్లో మనము దేవుడి వైపు చూసినట్లయితే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. ఇప్పుడు అర్థమైంది కదండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము. ఏసయ్యా, ఆశీర్వదింపబడినా కూడా, నేను ఆశీర్వదింపబడినా కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాను. అసలు దేవుడు ఎందుకు ఆశీర్వదింపబడిన తర్వాత సమస్యలు ఎదుర్కొనేటట్లు చేస్తారు? ఆయనకు గొప్ప ఉద్దేశం ఏంటి? ఒక ఆశీర్వాద కోసమేనా? లేకపోతే మనము ఆ యొక్క ఆశీర్వదింపబడిన తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు లోకం వైపు చూస్తే మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? అసలు దేవుడు ఎందుకు ఆశీర్వదింపబడిన తర్వాత మనకి సమస్యలు తీసుకొస్తారు? 3 విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఏసయ్యా ఆశీర్వదింపబడినా కూడా నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను. మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తారు. అవునండి, పరిశోధించడం అంటే గాడ్ టెస్టెడ్. మనల్ని దేవుడు పరీక్షిస్తారు, పరిశోధిస్తారు. ఆదికాండం 22వ అధ్యాయము మనము మొదటి వచనం చూసినట్లయితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏ సంగతులు అండి? ఆ సంగతులు జరిగిన తర్వాత. అక్కడ ఏ సంగతులు అంటే, దేవుడు అబ్రహాముకు 75 సంవత్సరాల అప్పుడు వాగ్దానం ఇచ్చారు, నీవు నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ యొక్క దేశాన్ని, నీ యొక్క బంధువులను విడిచితే, వదిలి వచ్చినట్లయితే, నేను చూపించే దేశానికి నువ్వు వస్తే నిన్ను నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, నీ సంతానం ద్వారా సమస్తమైన దేశాలు ఆశీర్వదింపబడతాయని 75 సంవత్సరాల వయసులో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు. కానీ అది 100 సంవత్సరాల తర్వాత నెరవేరి దేవుడు అబ్రహాముకు ఇస్సాకును అనుగ్రహించారు. అదంతరికి మనకు తెలుసు, ఆ ఇస్సాకు పెద్దోడు అయ్యాడు, పెద్ద అయిపోయిన తర్వాత గొప్ప విందు చేశారు. అంత వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు అబ్రహాముకు ఇస్సాకు ద్వారా అనుగ్రహించారు. ఈ సంగతులు అయిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించారు. అంటే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు కదండి, ఇప్పుడు అబ్రహాంకి పరిశోధన అంటే సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటో, అసలు ఆ సమస్య మనకి తెలుసు, నువ్వు బలివ్వాలి, నువ్వు తప్పకుండా బలి, నీ యొక్క కుమారుని, ఒక్కగానున్న కుమారుని బలివ్వాలి. ఆ సమస్య ఎదురైంది. ఈ యొక్క సమస్యలో అబ్రహాము ఏ విధంగా ప్రవర్తించాడు, అబ్రహాము జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవాలో, ఒకటిలో ABCD మనం తెలుసుకుందామండి. దేవుడు నిన్ను మొట్టమొదటిగా పరిశోధిస్తారు. మొట్టమొదటిగా ఏ చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించింది ఎవరు, అది ఆ విషయాన్ని అబ్రహాము తెలుసుకున్నాడండి. అబ్రహాముని దేవుడు చెప్పారు, అబ్రహాము నీవు చిత్తము ప్రభ, నీవు ఒక్కడే, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించుచున్న, అక్కడ 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం స్పష్టంగా చదవండి, నీకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి, అనగా నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నువ్వు నాకు దహన బలిగా ఇవ్వాలి అని చెప్పినప్పుడు
దేవుడు మొరియా కొండ మీదకి రమ్మంటున్నాడు, మొరియా అనే ప్రాంతానికి రమ్మంటున్నాడు అని అబ్రహాము అక్కడ ఉన్న పనివారికి సారాకి చెప్పారేమో, కానీ ఆ యొక్క ఆ మొరియా కొండ మీదకి వచ్చి దహన బలికి ఇమ్మంటున్నారని చెప్పారు, కానీ ఇస్సాకునే ఇమ్మంటున్నారని చెప్పకుండా దేవుడు కదా నన్ను ఇంత దూరం వచ్చి ఆశీర్వదించింది. అప్పటికే ఆ యొక్క అబ్రహాము ఎంతో గొప్పగా, వేరే దేశం నుంచి వచ్చిన అబ్రహాము ఎంతో గొప్పగా అక్కడ విస్తరించారు అని మనం బైబిల్లో చదవచ్చు. అంత గొప్పగా ఆశీర్వదించారు. దేవుడు కదా ఎవరు లేకపోయినా నన్ను ఆశీర్వదించింది అన్న దృఢ నిశ్చయంతా అబ్రహాములో ఉంది కాబట్టి ఎవ్వరికి ఏమీ చెప్పల. దేవుడు ఈ విధంగా అంటున్నారని సారాకి చెప్పే బాధపడల, దేవుడు ఇలా ఈ విధంగా అంటున్నారు ఇది దేవుడు నుంచి వచ్చిన మాటైనా అని ఏది కూడా క్వశ్చన్ వేయకుండా ఆ యొక్క కర్రలను కావలసిన దహన బలికి కావలసినవన్నిటిని తీసుకెళ్ళాడు. కానీ గొర్రెపిల్లను తీసుకెళ్ళా, ఇస్సాకును మాత్రమే తీసుకెళ్లారు. మనం కూడా ఆ యొక్క ఆశీర్వదింపబడిన తర్వాత మనకు సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనం ఒక్కటి స్పష్టంగా గ్రహించాలండి, దేవుడు కదా నన్ను ఆశీర్వదించింది, దేవుడు చిత్తంలో కదా నేను ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. ఈ సమస్యలు ఎదురైనప్పుడు నేను ఎందుకు అయ్యో ఏంటో నా యొక్క కాళ్ళ క్రింద భూమి ఆ యొక్క కదిలిపోతున్నట్టు ఎందుకు నేను ఇంతగా భయపడిపోతున్నాను, దేవుడికి సమస్తం తెలుసు కదా అన్న దృఢ నిశ్చయత నీలో నాలో ఉండాలి. ఆ దృఢ నిశ్చయత ఏం చెప్తాడో తెలుసా అండి అబ్రహాము, మేము వెళ్ళి తిరిగి వస్తాము, దహన బలికి గొర్రె పిల్లలు ఏది అంటే దేవుడే చూసుకుంటాడు అన్న దృఢ నిశ్చయత. అంటే తనకి ఆ యొక్క నిశ్చయత ఉంది, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఆ యొక్క నిశ్చయతను మనం కోల్పోబట్టే ఆశీర్వదింపబడిన తరువాత కూడా సమస్యలలో మనము కదిలిపోతున్నాం, సమస్యలలో మనకి ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నేను అనుభవిస్తున్న ఈ యొక్క ఆశీర్వాదం ఆ దేవుడు అనుగ్రహించాడు అని మనం మర్చిపోకూడదు. ఆ విషయాన్ని దావీదు మర్చిపోలేదండి. ఒకటిలో ఏ చూసాం, నిన్ను ఎవరు ఆశీర్వదించారో తెలుసుకో. ఒకటిలో బి, ఎలా పరిశోధించారు దేవుడు అబ్రహాముని ఎలా పరిశోధించారండి. 22:1-2 ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా, ఆదికాండం 22:1-2 ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తగించుము ప్రభువానెను, అప్పుడు ఆయన నీవు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఎలా పరిశోధించారు తెలుసా దేవుడు? అప్పటికే అబ్రహాముకి ముందు వచనాల్లో చూస్తే తన దగ్గర పనివారే 318 మంది, 318 మెంబర్స్. అంటే అబ్రహాము దగ్గర పనిచేసే వాళ్ళే అంతమంది ఉన్నారంటే అతని యొక్క ఆస్తిని మనం ఊహించుకోగలమా? 318 మంది పనివారు అబ్రహాము దగ్గర ఉన్నారంటే అంత గొప్పగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. కానీ తనకు ఒక లోటు ఉండిపోయింది, తనకు కుమారుడు అనుగ్రహింపబడలేదు. ఆ లోటును కూడా దేవుడు తీర్చేశాడు. అప్పుడు తర్వాత లోటును తీర్చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు చెప్తున్న మాట, నీవు ప్రేమించుచున్న నీ ఒక్కడైనా, మరలా అంతేకాకుండా నీ ఒక్కడైనా నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి. ఇప్పుడు మనం అర్థం ఏం తెలుసుకోవాలి తెలుసా? దేవుడు ఎలా పరిశోధిస్తారంటే మనకి ఏదైనా ఆశీర్వాదం ఇచ్చి ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తున్నావా, లేకపోతే ఆశీర్వదించిన దేవుడి మాటని నువ్వు దానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావా, ఆశీర్వాదాన్ని చూస్తున్నావా అని అబ్రహాముకి ఒక పరిశోధన దేవుడు పెట్టాడు. చూసారా, గొప్పగా దేవుడు ఆశీర్వదించారు, ఆయన మాటకు విలువ ఇవ్వాలా, ఈ యొక్క దేవుడిచ్చిన ఆ సంవత్సరాల కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన ఈ యొక్క ఇస్సాకును కాపాడుకోవాలా? అప్పుడు ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? నేను ఆశీర్వాదాన్ని చూడను, ఆశీర్వదించిన దేవుడి మాటకే నేను ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. అది మనం నేర్చుకోవాలండి. సమస్యలలో మనము ఆశీర్వదింపబడిన తర్వాత కూడా మనకి సమస్యల్లో వస్తున్నప్పుడు అయ్యో ఈ సమస్య ఏంటి, నేను ఆశీర్వదింపబడ్డాను కదా, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క ఆశీర్వాదం పొందుకున్నాను, మరలా సమస్య వచ్చింది ఏంటి అని నువ్వు గలిబిలి పడకూడదు. ఆశీర్వదించిన దేవుడు వైపు చూడాలి, ఆయన మాటకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అది అబ్రహాము చేశాడండి. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, గొప్ప ఇస్సాకును పొందుకున్నాడు, వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు, అంతా సంతోషంగా ఉంది. కానీ అక్కడ మరలా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని అబ్రహాము చూడలేదు, కానీ ఆశీర్వదింపబడిన దేవుణ్ణి చూసి ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. అది మనం నేర్చుకోవాలండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిన్ను ఆశీర్వదించింది ఎవరో మనం గ్రహించాలి, రెండవదిగా ఎలా
ఎలా ఆశీర్వదిస్తారు, ఎలా ఆశీర్వదిస్తారు? నువ్వు ఆశీర్వాదం పొందుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేయమంటే ఆయన మాటకు ప్రాముఖ్యత ఇస్తున్నావా, ఆశీర్వాదానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఇవన్నీ మనల్ని దేవుడు ఇంకా ఆధ్యాత్మికంగా ఈ లోకానుసారంగా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆయన వైపు మాత్రమే మనం చూడాలి. ఒకటిలో సి చూసినట్లయితే దేవుడు ఎందుకు పరీక్షిస్తారు కదా, దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు, ఇస్సాకును ఇచ్చేశారు, మరలా ఎందుకు పరీక్షించారు? అదే ఆదికాండము 22:16-17 నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమునందలి ఇసుక వలను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచు కుందురు. చూసారా ఎందుకు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారో తెలుసా, పరీక్షిస్తారో తెలుసా? మన ఆశీర్వాదం కోసమే. నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, నీ సంతానము శత్రువుల గవిని స్వతంత్రించుకుందరు. నేను ఇసుక రేణు వల్లే నీ సంతానము నిశ్చయంగా విస్తరింప చేస్తాను. నువ్వు దేవుడికి ఆ యొక్క ఆశీర్వదింపబడిన తర్వాత సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి మాత్రమే హత్తుకొని ఉన్నావా? ఆ యొక్క ఆశీర్వాదం నీతో ఆగిపోదు, నీ తరానికి కూడా వస్తుంది అని దేవుడు చెప్పడం కోసమే అబ్రహామును దేవుడు పరిశోధించాడు. 1:D చూసినట్లయితే నీవు పరిశోధిస్తున్నప్పుడు విధేయత చూపిస్తే ఏం జరుగుతుంది? అవును, మనల్ని దేవుడు ఆశీర్వదింపబడిన తర్వాత ఆ సమస్యల్లో మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం విధేయత చూపిస్తే ఆయన ఏది అంటే అది చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 22:18 నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. చూసారా అండి, నీవు నా మాట వినినందున, నా మాటకు విధేయత చూపించినందున, నీవు ఒక్కగానొక్కడైనా నువ్వు ప్రేమిస్తున్న కుమారుని వియ్య వెనుదినక నా మాట వినినందున నీ సంతానం వలన ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ జనులందరూ ఆశీర్వదింపబడతారని నా తోడు ఇది నిశ్చయంగా నేను అలా చేస్తానని దేవుడు చెప్తున్నారు. చూసారా, మనం ఆశీర్వదింపబడిన తర్వాత కూడా సమస్యలు ఎదురవడం ఎందుకో తెలుసా? మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. అంతేకాదు, మన ఆ సమస్యల ద్వారా మనం ఆశీర్వదింపబడమే కాదు, మన తరతరాలు దేవుడి ఆశీర్వాదంలో ఉంటాయని మనం గ్రహించాలి. చూసారు కదా, ఫస్ట్ పాయింట్లో ప్రభా నేను ఆశీర్వదింపబడిన తర్వాత కూడా సమస్యలు ఎదురవుతున్నాయని బాధపడుతున్న నీతో దేవుడు 4 విషయాల్లో మాట్లాడారు. నిన్ను ఆశీర్వదించింది ఎవరో జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎలా పరిశోధిస్తున్నారో, ఎందుకు పరిశోధిస్తున్నారో, నువ్వు ఆ పరిశోధిస్తున్నప్పుడు దేవుడి మాటకు లోబడితే నీ జీవితం ఏ విధంగా ఉంటుందో అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఏసయ్య ఆశీర్వదింపబడిన నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను. మొట్టమొదటిగా చూసాం దేవుడు మనల్ని పరిశోధిస్తారు, ABCD చూసాం. రెండవదిగా దేవుడు పరిశోధిస్తున్నప్పుడు లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? ఇది అండి మనం నేర్చుకోవాల్సిన విషయం. మనకి ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆశీర్వాదం ఉంటుందండి. ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం మొట్టమొదటికి ఎవరి వైపు చూస్తాం తెలుసా? లోకం వైపు, పరిస్థితుల వైపు చూస్తున్నాం. అసలు ఎందుకు చూస్తామో తెలుసా? ఇక్కడ కూడా 2nd పాయింట్లో ABCD చెప్తానండి. ఏ చూసినట్లయితే దేవుడి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా ఆ దేవుడిని నమ్మలేని స్థితి, దేవుడి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా నువ్వు దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉన్నావు కాబట్టే లోకం వైపు చూస్తున్నాం. ఇస్రాయేల్ ప్రజలు ఆ నిర్గమాకాండం 14:4 ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క 430 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు వారికి మొట్టమొదటిగా ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ ఎదురవడాన్ని బట్టి దేవుడు ఆ 2 పాయలుగా చేసి వారిని 6 నేల మీద నడిపించారు. అంతేకాదు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కానీ ఇస్రాయేల్ ప్రజలు కళ్ళారా అనుభవించారండి. వాళ్ళు నేల మీద నడిచారు, పగలు మేఘస్తంభం కనిపిస్తుంది, రాత్రి అగ్నిస్తంభం, అవన్నీ వారు చూస్తూ ఉన్నారు. 14:4 ఆ విధంగా జరిగింది. 15:5 దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వారు స్తుతించారు, ప్రభా ఇంత గొప్ప కార్యం చేశారని ఆ కీర్తన అంతా స్తుతి అంతా మనం చూస్తాం 15:5.
నిర్గమాకాండ 16వ అధ్యాయంలో మళ్ళీ సనుగుతారు. ప్రభా ఆకలిగా ఉంది, మాకు తినడానికి ఆహారం లేదు అన్నప్పుడు దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణం అంతా మన్నాను కురిపించారు. అయిపోయింది. 17వ అధ్యాయంలో వాళ్ళు ఇంతగా దేవుడు కార్యాలు చేస్తున్నారు కదా అని అనుకోకుండా 17వ అధ్యాయంలో వారు త్రాగుటకు నీళ్లు లేకపోవడం వలన, ఏమంటారో తెలుసా, మేము ఐగుప్తులోనే చనిపోవాల్సింది, ఐగుప్తులోనే మా యొక్క కుమారులు కుమార్తెలు అక్కడే మరణించాల్సింది, ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేక ఇక్కడ చనిపోవడానికి వచ్చామా అని వారు మోషే మీద సనగడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన ఆ కర్రను తీసుకొని బండ మీద కొట్టగా నీళ్ళు వచ్చాయి. అక్కడ ఒక మాట చెప్తాడండి మోషే, ఏంటంటే నిర్గమాకాండము 17వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించిన బట్టి ఆ చోటికి మస్సా మరియు మొరీబా అని పేర్లు పెట్టెను. చూసారా, మనము కార్యాలు చూసి కూడా నమ్మలేని స్థితి వల్ల మనం లోకం వైపు చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ప్రతి స్థితిలో దేవుడు నిన్ను కాపాడుతున్నారని మరిచిపోవడం వల్ల లోకం వైపు చూస్తున్నాం. వారు ఈ విధంగా వెళ్తూ ఉన్నారు, దేవుడు ప్రతి స్థితిలో వాటర్ కావాలంటే వాటర్, ఆహారం కావాలంటే ఆహారం, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నారు. అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు అమాలేకీలతో వారికి యుద్ధం జరిగింది. వారికి ఎవరికి యుద్ధం అంటే ఏందో తెలియదండి, యుద్ధం చేయలేదు. వాళ్ళు 430 సంవత్సరాల నుంచి వారు తరతరాలు బానిసలుగా ఉన్న చరిత్ర వారిది. కానీ అమాలేకీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇజ్రాయేలులో అమాలేకీయులతో యుద్ధం చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ యొక్క మోషే చేయెత్తినప్పుడు ఇజ్రాయేలుకు జయం కలుగుతుంది, మోషే చేయి దించినప్పుడు అమాలేకీయులకు జయం కలుగుతుంది. ఈ విషయాన్ని కూడా వారు చూశారు. దేవుడు ఏ విధంగా వారు కాపాడుతున్నారో మరిచిపోయారు కాబట్టి వారు ప్రతిసారి దేవుని మీద సనగడం, దేవుని మీద గొనగడం. మనం కూడా అంతే కదా. దేవుడు నిన్ను ఈ యొక్క భయంకరమైన రోజుల్లో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ యొక్క నిన్ను ఏ విధంగా కాపాడుతున్నారో మరిచిపోవడం వల్ల ఆశీర్వదింపబడిన తర్వాత కూడా నీకు సమస్య ఎదురవుతున్నప్పుడు నువ్వు లోకం వైపు చూస్తున్నావు. 2లో 3 చూసినట్లయితే దేవుడి కోసం వేచి ఉండలేని స్థితి. అవునండి, నిర్గమాకాండ 32వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తారంటే మోషే నువ్వు సీనాయి కొండ మీదకి రావాలని చెప్పినప్పుడు, మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు మోషే కనబడకపోవడం వల్ల, ఈ ప్రయాణంలో కనబడకపోవడం వల్ల ఆ ఇశ్రాయేల్ ప్రజలు, ఆ కొండ కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ తమ దగ్గరున్న బంగారాన్నంతటిని తీసి ఒక దూడను చేసుకొని మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించింది ఈ యొక్క దూడే, ఈయనే దేవుడు అని దానిని అనుసరించడం, దానిని పూజించడం చేస్తారండి. ఎంత భయంకరమైన విషయం కదా. దేవుడు ఏదైనా సహిస్తారు, కానీ ఆయన స్థానాన్ని వేరే విగ్రహానికి కానీ వేరే వ్యక్తికి కానీ ఇస్తే దేవుడు సహించడండి. ఆ యొక్క దూడను చేయడం వల్ల అక్కడ ఏం జరిగిందో తెలుసా, మోషే దిగి వచ్చిన తర్వాత దేవుడి కోపం వారి మీద ఉండి 3000 మంది ఒకేసారి చనిపోయారంట ఆ యొక్క పరిస్థితిలో. దేవుడి కోసం మనం వేచి ఉండలేని స్థితి వల్ల మనం ఆశీర్వదింపబడినా కూడా సమస్యలు వచ్చినప్పుడు, ఆశీర్వాదంలో మనకు సమస్యలు కలిగినప్పుడు లోకం వైపు చూస్తాం. చివరిగా 2లో D చూసినట్లయితే దేవుడు తప్పించగల సమర్థుడు అని నమ్మకపోవడం వల్ల మనం లోకం వైపు చూస్తాం. అవునండి, వారు కానాను దేశానికి వెళ్తా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ప్రతి గోత్రం నుండి 12 గోత్రాల నుండి 12 మందిని కానాను దేశం ఏ విధంగా ఉంటుందో చూడమని మోషే పంపిస్తారండి. వాళ్ళు 40 రోజులు ఉండి ఒక రిపోర్ట్ని తీసుకొస్తారు. ఆ రిపోర్ట్ విని వీళ్ళందరూ ఏమంటారో తెలుసా, ఆ రిపోర్ట్ ఏంటి అంటే అక్కడ ఎంతో గొప్ప మంది ఉన్నారు, వారు ఎదుట మేమందరం మిడతల వలె ఉన్నాము అని చెప్పి వారిని చెప్పడం వలన వీరందరూ ఏం చేస్తారో తెలుసా, భయపడిపోయి అయ్యో ఐగుప్తులోనే మేము చనిపోయేవాళ్ళం కదా, ఈ మార్గ మధ్యంలో ఇక్కడ వాళ్ళ దగ్గర కానాను దేశంలో చనిపోవడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని వారు గొణుగుతూ సణుగుతూ ఉంటారు. అప్పుడు దేవుడు వారితో ఏ విధంగా మాట్లాడతారో తెలుసా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 28-29 వచనాలు. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధంగా సనిగా వారందరూ
అందరూ రాలిపోదురు. ఇఫెన్నే కుమారుడైన కాలేబును, నూనె కుమారుడైన యెహోషువా తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వడను ప్రవేశింపడని ఇది నిశ్చయము. చూసారా, వాళ్ళు దేవుడు అక్కడికి తీసుకెళ్ళగల సమర్థుడు అని చెప్పి అని వారు నమ్మకపోవడం వలన ఎవ్వరు కూడా వాగ్దాన దేశానికి అడుగు పెట్టలేకపోయారండి. ఎంత భయంకరమైన స్థితి కదా. ఆశీర్వాదంతో బయటకు వచ్చారు వాళ్ళు, కానాను దేశానికి వెళ్తారు అని ఐగుప్తు ప్రజలు అనుకున్న ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. కానీ ఆశీర్వాదంలో ఉన్నప్పుడు, వారికి సమస్యలు ఎదురైనప్పుడు దేవుడి మీద సనగడం, లోకం వైపు చూడడం, ఆ విధంగా వారి స్థితి ఉంది కాబట్టి వారు ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. చివరిగా మూడవదిగా మనం చూస్తున్నట్లయితే, ఆశీర్వదింపబడిన సమస్యల నీ ప్రమోషన్ కొరకే. అవునండి, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచారు, అంతేకాకుండా ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని మన ముందు ఉంచారు. ఆశీర్వదింపబడినా కూడా సమస్యలు ఎదురయ్యాయి అబ్రహాముకి, కానీ నన్ను ఆశీర్వదించింది ఎవరో అబ్రహాము మర్చిపోలేదు. దేవుడు ఎలా దేవుడు ఎలా పరిశోధిస్తున్నారో మర్చిపోలేదు. ఎందుకు పరిశోధిస్తున్నారు? దేవుడు పరిశోధించడం ద్వారా విధేయత చూపిస్తే ఏ విధంగా ఉంటుందో అబ్రహాము జీవితం ద్వారా మనకి దేవుడు మాట్లాడారు. అంతేకాకుండా సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు వేచి ఉండడం బట్టి, దేవుడి సామర్థ్యాన్ని అనుమానించడం బట్టి, దేవుడి సామర్థ్యం మీద నమ్మకం లేకపోవడం బట్టి, దేవుడు ఏ విధంగా కాపాడుతున్నారో మర్చిపోవడం బట్టి ఇస్రాయేల్ ప్రజలు ఎలా వాగ్దానాన్ని పొందుకోలేకపోయారో దేవుడు చూశారు. ఆ కండిషన్స్ నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆ ఆశీర్వాదంలో నీకు వచ్చే సమస్యలు ఒక ప్రమోషన్గా ఉంటాయి, లేకపోతే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవలేనవని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అవునండి, ఆశీర్వదింపబడిన సమస్యల అది నీ ప్రమోషన్ కొరకే. అదే అబ్రహాము జీవితం ద్వారా జరిగింది. ఆ ప్రమోషన్ ఎప్పుడొస్తుందో తెలుసా? కొన్ని షరతులు వర్తిస్తాయి. అబ్రహాము జీవితం లాగా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆ ఇస్రాయేల్ ప్రజల్లాగా ప్రతి దానికి అనుమాన పడుతూ ఆ దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతా ఉంటే వారు ఎవ్వరూ కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి మాతో మాట్లాడిన దేవా ప్రభా, నీ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నామయ్యా, కానీ సమస్యలను ఎదుర్కొంటున్నాం. కానీ ఆ సమస్యల్లో నీ వైపు మాత్రమే చూసే ఒక గొప్ప ఆత్మీయ స్థితిని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. నీ కృపలో నిలబెట్టండి అయ్యా, నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. ఇస్రాయేల్ ప్రజల్లాగా వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానాన్ని అనుభవించలేని స్థితిలో మేము ఉండకూడదు దేవా. సర్వశక్తిమంతుడు అబ్రహాములాగా ఆశీర్వాదాన్ని పొందుకునే ఇంకా అనేక మందికి సంతానం, అతని ద్వారా సంతానం ఆశీర్వదింపబడే ఆశీర్వాదాన్ని ప్రభా, అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించండి. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆశీర్వదింపబడినా కూడా సమస్యలని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. మాకు సహాయం దయచేయండి. నీ వైపే చూసే గొప్ప కృపను మాకు అనుగ్రహించి నీ కృపలో నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీతో నాతో మాట్లాడిన ఆ గొప్ప దేవుడికి సమస్తమైన మహిమ ఘనత కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరము ఆశీర్వదింపబడుతున్నాము, కానీ ఆ ఆశీర్వదింపబడుతున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలను, ఆ సమస్యలలో ఇస్రాయేల్ ప్రజల్లాగా లోకం వైపు చూసి, ఇస్రాయేల్ ప్రజల్లాగా దేవుడి సామర్థ్యాన్ని అనుమానించి, లేకపోతే ఇస్రాయేల్ ప్రజల్లాగా దేవుడు ఏ విధంగా కాపాడుతున్నారో మర్చిపోయి, ఇస్రాయేల్ ప్రజల్లాగా దేవుడు కార్యాలు అనుభవించి కూడా మరలా మరలా ఆయన మీద సణిగి ఆ పరిపూర్ణమైన వాగ్దానాన్ని పొందుకునే స్థితిలో ఉండకూడదని మాత్రమే ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడారు. మనం ఆశీర్వాదంలోనే ఉన్నాము. ఆ ఆశీర్వాదంలో ఉన్న మనం సమస్యలను ఎదుర్కొంటున్నామంటే దేవుడి నుంచి పక్కకు తొలగడం కాదు, ఇంకా ఆయన్ని హత్తుకోవాలని, ఇంకా ఆయనలో నిలిచి ఉండాలని, ఆయనలో అంటగట్టబడి జీవించాలి అని
ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడారు కాబట్టి ఎప్పుడు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి అని లోకం వైపు లోక ఆచారాల వైపు తిరక్క అబ్రహాములాగా దేవుణ్ణే హత్తుకొని జీవిద్దామా? మన తరతరాలు ఆయనలో ఉండే గొప్ప కృపకు మనము పునాది వేసినట్లు అవుతామండి. కాబట్టి ఆశీర్వాదింపబడినా కూడా నీకు సమస్యలు ఎదురవుతున్నాయా, అది ప్రమోషన్ కొరకే. ఆ ప్రమోషన్ ఎప్పుడొస్తుందో తెలుసా? కండిషన్స్, ఆ యొక్క షరతులు వర్తిస్తాయి. దేనికి అంటే, నువ్వు దేవుడిలో ఉంటేనే ఆ ప్రమోషన్, ఆ గొప్ప ఆశీర్వాదం నువ్వు నేను పొందుకుంటాం. ఆ యొక్క షరతు అనేది నువ్వు నేను దేవుడిలో ఉండకుండా లోకం వైపు ఇస్రాయల్ ప్రజల్లాగా ఇష్టం వచ్చినట్లుగా సనిగి దేవుడు ఏం చేశారనే ప్రతి సమస్యకు మనం సణుగుతూ ఉంటామా, మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేము. అర్థమైంది కదా అండి? సమస్యల దేవుడు ఎదుర్కొనే గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.